శ్రీవైకుంఠం వైకుంఠనాయకి తాయార్ల ఆస్థానం ఇది. ఇదంతా చాలా అద్భుతంగా వేయించేస్తున్నారు వైకుంఠనాథుడు, అలాగే తాయార్లతో ఆళ్వారాచార్ల సన్నిధి, అలాగే చందన గరుడర్ కూడా వేయించేస్తున్నారు, లక్ష్మీ నరసింహర్, మన వేణుగోపాలస్వామి వేయించేస్తున్నారు ఆండాల్ తాయార్ల సన్నిధి. బ్రహ్మగారు తపస్సు చేసిన ఆస్థానము అని ఐతిహ్యం కదా, అదొక బ్రహ్మగారు ఉన్నారండి. మన తిరునామం కళ్ళపిరాన్ కదా, అందుకుగా చోర నాథ నాయకి తాయార్లు ఆస్థానం ఇదంతా కూడా. చోర శ్రీ చోర నాథ నాయకి తాయారు జై శ్రీమనారాయణ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ వైకుంఠం వచ్చేసాం, తిరువైకుంఠం అని కూడా బోట్లో ఉంటుంది. గరుడ భగవాన్, స్వామి నమ్మాళ్వార్, ఎంబెరుమానార్, మన తిరువడి, చాలా ప్రాకారాలు శ్రీ వైకుంఠంలో. ఎలా అయితే అనేక ప్రాకారాలలో వేయించేసి ఉంటాడో వైకుంఠనాథుడు, అలాగే భూలోకంలో శ్రీ వైకుంఠం దివ్యదేశం ఆస్థానం, తిరుక్కురుగూర్ మన ఆళ్వార్ల అవతార స్థలం, ఆళ్వార్ తిరునగరి దగ్గర శ్రీ వైకుంఠం ఆస్థానం. అద్భుతమైన పెద్ద పెద్ద మండపాలు, అలాగే పెద్ద పెద్ద స్తంభాలు, ఎంత అద్భుతంగా ఉన్నదో సన్నిధానం. ఇక్కడ మన ఆళ్వార్ల మంగళాశాసనం, పులుంగుడి కిడందు వరగుడ మంగ ఇరుందు వైగుంధత్తుల్ నిన్ను. మనకు విరజా నది దాటిన తర్వాత శ్రీ వైకుంఠంలో వైకుంఠనాథుడు కూర్చుని వేంచేసి ఉంటాడు, కానీ ఇక్కడ ఈ శ్రీ వైకుంఠంలో పెరుమాళ్ళు నింద్ర తిరుక్కోలం నుంచుని వేయించేసి ఉంటారు. కళ్ళపిరాన్ ఇక్కడ పెరుమాళ్ళ తిరునామం వైకుంఠంలో. మనకి వైకుంఠ విన్నగరం, పరమేశ్వర విన్నగరం, అరిమేయ విన్నగరం, ఇలా విన్నగరము అంటే వైకుంఠము అని తిరునామం. అలాగే నేరుగా శ్రీ వైకుంఠమే ఈ దివ్యదేశానికి తిరునామం. అలాగే ఐతిహ్యం అన్నమాట, సోమకాసురన్ అనే సోమకాసురన్ సృష్టి రహస్య వైభవాన్ని తీసేసుకుంటాడు బ్రహ్మగారి దగ్గర నుంచి. మళ్ళీ తిరిగి బ్రహ్మగారు ఆ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవటానికిగా భూలోకంలో ఎక్కడ తపస్సు చేస్తే శీఘ్రంగా పెరుమాళ్ళు అనుగ్రహిస్తారు అని తెలుసుకోవటానికిగా బ్రహ్మగారి దగ్గర ఉండే ఒక కర్రని ఒక పురుషుడిగా చేసి భూలోకానికి పంపిస్తాడు, ఎక్కడ తపస్సు చేయాలో తెలుసుకునిరా అని. ఆ కర్ర పురుషుడిగా భూలోకంలో వచ్చిన చెప్పకుండానే ఏటో వెళ్ళిపోయినాడు. తర్వాత బ్రహ్మగారి దగ్గర ఉండే దండం, ఆ దండాన్ని ఒక అమ్మాయిగా చేసి భూలోకంలో ఎక్కడ తపస్సు చేస్తే శీఘ్రంగా మళ్ళీ సృష్టి కార్యం తెలుసుకోవచ్చును అని దండాన్ని భూలోకంలో అమ్మాయిగా పుట్టిస్తారు బ్రహ్మగారు. వెంటనే ఆ అమ్మాయి అన్ని వెతికి, ఇదిగో ఇక్కడ శ్రీ వైకుంఠం అన్న దివ్యమైన క్షేత్రం ఉన్నది, ఇక్కడ తపస్సు చేస్తే మళ్ళీ తిరిగి సృష్టి కార్యం ఎలా చేయవచ్చు? తొలవిల్లి మంగళత్తை சொன்னான் செந்தமிழ் பத்தும் வல்லார் அடிமை செய்வார் திருமாலுக்கே. శ్రీమతే రామానుజాయ నమః. తిరుత్తొలైవిల్లి మంగళం, రెట్ట తిరుపతులు అంటారు. మన తిరుక్కురుగూరు చుట్టుపక్కల నవ తిరుపతులలో ఒక దివ్యమైన ఆస్థానం, నమ్మాళ్వార్లకు ఇష్టమైన ఆస్థానం.
తిరుమంగై మన్నన్ అంటే తిరుక్కన్నపురం, తిరుక్కన్నపురం అంటే తిరుమంగై మన్నన్. అలాగే నమ్మాళ్వారంటే అరవిందలోచనన్, అరవిందలోచన పెరుమాళ్ అంటే తిరుత్తలై విల్లమంగళం అరవిందలోచన పెరుమాళ్. ఆ పాసుర వైభవాన్ని, పాసురాన్ని మన అన్నవ్యార స్వామి సేవిస్తారు. துவளில் மாமணி மாடமோங்கு தொலைவில்லி மங்களம் தொழும் இவளை நீரினி அன்னமீர் உமக்கு ஆசை இல்லை கட்டினீன் தவளவும் சங்கு சக்கரம் என்னும் தாமரைத் தடங்கண்கள் என்னும் குவளையொன் மலர்கண்கள் நீர் மல்க நின்று நின்று குமருமே. திருந்து வேதமும் வேள்வியும் திருமாமகளிருந்தாம் மலிந்திருந்து வாழ்பொருணல் வடகரை வன் தொலைவெல்லி மங்களம் கருந்தடங்கண்ணிகை தொழுது அன்னால் தொடங்கி இன்னால் தொடும் இருந்திருந்து அரவிந்த லோஜனா என் நன்னே நைந்து இறங்குமே. ஸ்ரீ மணவாள மாமுனிகள் ஈடு சாய்த்த இடம். மணவாள மாமுனிகள் இக்கடே திருவாய்முஷி பகவத் விஷயம் ஈடு வியாக்கியானி அனுகிரகிச்சார். மணவாள மாமுனிகள் ఇదిగో ఇక్కడ నా మణవాడ మామని గారు కాలక్షేపం అనుగ్రహించిన ఆస్థానం. తిరువరంగం ఆస్థానంలో నంబిళ్ల గారు కాలక్షేపం అనుగ్రహించిన ఆస్థానాన్ని సేవించుకున్నాం. అలాగే ఇక్కడ మణవాడ మామని గారు ఈడు కాలక్షేపాన్ని అనుగ్రహించిన ఆస్థానము. అలాగే పొన్నడి కాల్చియర్ జయశ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయన మహ. తిరుపులింగుడి ஸ்ரீவைகுண்டம் நின்று வரகுணமங்கை இருந்து திருப்புளிங்குடி கிடந்து. நம்மாழ்வார் ஆஸ்தானம் பக்கனே கதா, ஆழ்வார்லனே அன்னான்னு அனுபவிச்சுட்டானிக்கா போக்ய பாக்கத்வரை அகமன்ன மகமன்ன மகமன்னாதஹானி ஆழ்வார்லனே அன்னான்னு அனுபவிச்சுட்டானிக்கா வைகுண்டம்லோ நுஞ்சுனி வரகுணமங்கைலோ விஜயாசன பெருமாளுகா கூர்ச்சுனி తిరుప్పులింగుడిలో సైన తిరుక్కోలంలో వేయించేసి ఉన్నారు మన స్వామి భోగ్యపాక త్వర. ఆ నమ్మాళ్వారని అన్నాన్ని అనుభవించటానికిగా అంత అద్భుతమైన ఆస్థానం తిరుప్పులింగుడి. వేదసార విమానం ఇంద్రతీర్థం తిరుప్పులింగుడి తాయార్లు. ఈ మండపం అంతా ఒరే స్టోన్ తో చేశారు, ఒక్క స్టోన్ తోనే. చూడండి ఎంత అందంగా ఉందో. రామానుజాయన్ మహా, శ్రీమతి రామానుజాయన్ మహా, నమ్మాళ్వార్ బద్ద జీవన లేకపోతే శ్రీ వైకుంఠనాథన తిరుపులి ఆళ్వార్ ఆస్థానం జయన్ విజయన్ గరుడాళ్వార్లు హనుమన్నారాయణ శ్రీమతే రామానుజాయన మహా. తిరుక్కురుగూర్ ఆస్థానం మన నమ్మాళ్వార్ అవతరించిన ఆస్థానం. నమ్మాళ్వార్ల దగ్గర అద్భుతంగా అరయర్ గానం చేస్తారు మన అరయర్ స్వామి. వారి దివ్యమంగళ విగ్రహం సేవిస్తే చాలు నమ్మాళ్వార్ల అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఆదినాథర్ దగ్గర నమ్మాళ్వార్ల ఆస్థానంలో అరయర్ స్వామి శ్రీమతే రామానుజాయన మహా. కూవుదల్ వరుదల్ సెయ్యాయే. ఇక్కడ అర్చక స్వామి కూతురున్నారట. రామానుజుల వారు వేయించేశారు ఈ ఆస్థానానికి. వేయించేయగా తిరుక్కురుగూరు ఎంత దూరము అని మాట్లాడుతూ ఉండగా అర్చక స్వామి కూతురు కూవుదల్ వరుదల్ సెయ్యాయే అన్నారు కదా నమ్మాళ్వార్. అంటే ఇక్కడ నుంచి మన స్వామి తిరుపులింగుడి నుంచి పెరుమాళ్ళు ఆజ్వీర్ అని పిలవగానే వస్తున్నా స్వామి అనేంతగా దగ్గరగా తిరుక్కురుగూరికి తిరుప్పులింగుడి ఉన్నది అని అర్థం. అంత అద్భుతమైన ఆస్థానం. అంటే ఈ దివ్య దేశంలో చిన్న పిల్లలకు కూడా ఆళ్వార్ల పాసురాలంటే అంత ప్రాణం. ధ్వజస్తంభం శ్రీమతి రామానుజాయన మహా. నమ్మాళ్వారి తిరునామాలు ఇవన్నీ కూడా 15 తిరునామాలు. చూడండి ఎంత చక్కగా గోడ మీద రాశారు. ఎంత పెద్ద ప్రాకారమో, ఎంత పెద్ద తలుపులో నమ్మాళ్వార్ ఆస్థానం, ఆదినాథ ఆస్థానం.
జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ వరగుణ మంగై నత్తము అంటారు. ఇవాళ రోజున పొద్దున కొడి ఎత్తం జరిగింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం. మంగై తాయార్లు, గుణమంగై తాయార్లు అంటే గొప్ప వైభవం కలిగిన తాయార్లు వేయించేసున్న ఆస్థానము విజయాసన పెరుమాళ్. పుణ్యకోవన్ అనేవారు మంత్రజపం కోసంగా ప్రతి క్షేత్రానికి వెళ్ళి తిరుగుతూ 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 ఉండగా వెతకగా వెతకగా ఈ క్షేత్రం గొప్పది, ఈ దివ్యదేశం గొప్పది అని ఆ పుణ్యకోవన్ అనే వారు ఇక్కడికి వచ్చి మంత్రజపం చేసిన ఆస్థానము. అలాగే వేదవిత్ అనే బ్రాహ్మణునికి పెరుమాళ్ళే ఉపదేశం చేసిన ఆస్థానం విజయాసన పెరుమాళ్. అలాగే ఆ వేదవిత్ గురు, మాత అలాగే తండ్రికి చేయవలసినవన్నీ చేసి ఈ ఆస్థానానికి వచ్చి మంత్రజపం చేసిన ఆస్థానము విజయవిత్. అలాగే ఎం ఇడర్ కడివాన్ అని ఉత్సవ తిరునామం. ఎం ఇడర్ కడివాన్, మన పాపాలను మన కష్టాలను పోగొట్టే పెరుమాళ్. అందుకుగా మూలవర్లు ఆహ్వాన హస్తంతో వేంచేసి ఉంటారు. అలాగే రోమసర్ అనే గురువు, వారికి ఒక శిష్యన్ సత్యవాన్ అనే శిష్యన్. అఘనాశిని తీర్థంలో ఒకరు నీరాడుతూ కనిపించారు. ఆ నీరాడుతూ ఉండగా చేపలు పట్టుకుంటూ ఉంటే ఒక పాము వచ్చి కాటు వేయగానే వెంటనే ఒక బంగారు పుష్పక విమానం వచ్చి ఆ స్వర్ణ విమానముతో వైకుంఠానికి వెళ్ళారు. సత్యవాన్ చూసి ఆశ్చర్యపోయినారు. ఏమి పాము కాటు వేస్తేనే ఈ దివ్యదేశంలో మోక్షం లభిస్తుందా అని. అప్పుడు ఆ గురువుగారు చెప్తున్నారు సత్యవాన్కి, వీరు విదర్భ దేశంలో విశ్వసక అనే ఒక మంచి వారు, గొప్ప గొప్ప కార్యాలన్నీ చేస్తూ ఉండేవారు, కానీ సహవాస దోషం. ఎంత మంచి వారే అయినా, ఎంత గొప్ప గుణాలు కలిగిన వారే అయినా సహవాసం, వీరు చుట్టూ ఉండేవారు, వీరు మాట్లాడేవారి సహవాస దోషం వల్ల వీరిలా ఇక్కడ ఉన్నారు. పాము కాటు వేయగా పెరుమాళ్ళ అనుగ్రహంతో వారికి మోక్షం లభించింది అని ఐతిహ్యం. వరగుణవల్లి తాయార్లు చాలా లోపల అంత అద్భుతంగా చక్రతాళ్వాన్ శంఖతాళ్వాన్ని ధరించి ఆహ్వాన హస్తంతో ఒక పాదము మడిచి ఒక పాదము చాచి పెద్ద ఆదిశేషుడు మీద వీత్తిరుంద తిరుక్కోలం, పక్కనే తాయార్లు మూలవర్లు వేంచేసి ఉన్నారు. ఇవాళ ఉత్సవం ప్రారంభం కాబట్టి మన విజయాసన పెరుమాళ్ళు ఉభయ నాచిమార్లతో పురప్పాటుగా హంసవాహనం మీద వేయించేశారు. అలా వరగుణవల్లి తాయార్లు విజయ కోటి విమానము అఘనాసతి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. పెరుక్కులం మాయాకూతన్ స్వామి దగ్గరకు వెళుతూ ఉన్నాము. వెళ్ళినంతసేపు వెళ్లే దారంతా ఎంత పెద్ద కులం, సముద్రం కులందై పెరుంకులం. వచ్చే దారి అంతా కూడా కులమే, అంత పెద్ద కులం అన్నమాట. వచ్చే దారి అంతా కూడా పెరుంకులం. తిరుక్కులందై అని ఆస్థానం. మాయాకూత్తనై అద్భుతమైన ఆస్థానం. ఇక్కడ చోర నాట్యన్ పెరుమాళ తిరునామం. వేదసారన్ కుముదవల్లికి ఒక బిడ్డ అవతరించారు, కమలావతి అని ఒక అమ్మాయి. అయితే ఆ వయసు రాగానే కళ్యాణం చెయ్యాలి అనుకుంటారు వేదసారన్ తండ్రి. కానీ మానుడవర్కెన్నో పేచ్చు పడే, నాన్నగారు నేను మనుషులను పెళ్లి చేసుకోను అని చెప్పగా పెరుమాళ్లే మాయాకూత్తనే ఈ కమలావతిని కళ్యాణం చేసుకుంటారు. అంత అద్భుతమైన ఆస్థానం చోరనాథ పెరుమాళ్, శ్రీనివాసర్, మాయాకూత్తన్, కులందవల్లై, కమలావతి తాయార్లు, పెరుక్కులం ఆనంద నిలయ విమానం, బృహస్పతికి, వేదసారన్కి మన పెరుమాళ్ళు ప్రత్యక్షం. వర్ణకలాపంతో వేంచేసుంటారు చాలా అద్భుతంగా. నల్లటి దివ్యమంగళ విగ్రహం కాదు, వర్ణకలాపం. నీలమేఘ శ్యాముడిగా ఎర్రటి ఆధారాలతో అద్భుతమైన తామర పుష్పాల వంటి నేత్రాలతో వేంచేసి ఉంటాడు. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. తెంతిరుప్పేరై మకర నిడుం కుషై కాదన్ ఆస్థానము. మొదటిగా పైన ఆళ్వార్లు, ఎంబెరుమానార్లు, స్వామి మణవాళ మామునిగల్. ఇది ప్రారంభంలోని ఉండ మండపం మీద
మన పెద్దలందరూ వేంచేసి ఉన్నారు. పొయ్గయాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమసే పిరాన్, కులశేఖరాళ్వార్, మధుర కవి ఆళ్వార్, నమ్మాళ్వార్, అలాగే నాథమునిగల్, పెరియాళ్వార్, తొందరడి పొడి ఆళ్వార్, తిరుమంగై తిరుప్పాణాళ్వార్, తిరుమంగై మన్నన్, ఆండాల్ తాయర్. తర్వాత రెండవ వరుసలో ఎంబెరుమానార్, ఎంబెరుమానార్ శిష్యర్గల్ ముందువారు, ఎంబెరుమానార్ ముందువారు, ఉయ్యొక్కొండార్, మనక్కాళ్ నంబి, ఆళవందార్, పెరియ నంబి, కూరత్తాళ్వాన్, ఎంబెరుమానార్, ముదలయాండాన్, ఎంబార్, పరాశర భట్టర్, నంజీయర్, నంబిళ్ళై, పెరియవాచ్చాన్ పిళ్ళై, వడకు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యర్, తిరువాయుమజి పిళ్ళై. తర్వాత కింద వరుసలో స్వామి మణవాళ మామునిగల్, ఆదిశేష పడగ కూడా ఉంది, సేవించండి మణవాళ మామునిగల్, అష్టదిగ్గజాలు అన్నమాట. కొంతమంది భక్తర్గల్ కూడా వేయించేసి ఉన్నారు. ప్రతివాది భయంకర అన్నా స్వామి, అప్పిళ్ళై, అప్పిళ్ళార్, ఎరుంబియప్ప, కోయిల్ కందాడై అన్నన్, మణవాళ మామునిగల్ మధ్యలో. తర్వాత వానమామలై జీయర్, పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్, తిరువేంగడ రామానుజ జీయర్, ఇలా కొంతమంది భక్తులు. చాలా అద్భుతంగా ఉన్నది మన సంప్రదాయం అంతా, ఈ చక్కగా దీంట్లోనే సేవ అవుతోంది. శ్రీమతి రామానుజ నమః. మకర నిడుం కుజే కాద నాస్థానం తెన్ తిరుప్పేరై. భూమాదేవికి, భూమాదేవి సహజంగానే నలుపు వర్ణంలో వేయించేసి ఉంటారు, శ్రీదేవి ఎర్రటి వర్ణంలో వేయించేసి ఉంటారు. కానీ ఇక్కడ భూమాదేవికి నల్లటి వర్ణం కాకుండా ఎర్రటి వర్ణం లభించింది. మళ్ళీ తిరిగి నలుపు వర్ణం లభించటానికిగా భూమాదేవి నది దగ్గర తపస్సు చేస్తూ ఉంటారు. ఆ నదిలో రెండు మకర కుండలాలు కనిపించినాయి. వెంటనే భూమాదేవి ఆ మకర కుండలాలని పెరుమాళ్ళకి సమర్పించారు. వెంటనే భూమాదేవి ఇచ్చిన మకర కుండలాలు అన్న ఆనందంతో ప్రేమగా ఆ మకర కుండలాలను ధరిస్తాడు. అందుకుగా మధ్యలో తర్వాత వానమామలై జీయర్, పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్, తిరువేంగడ రామానుజ జీయర్, ఇలా కొంతమంది భక్తులు. చాలా అద్భుతంగా ఉన్నది మన సంప్రదాయం అంతా, ఈ చక్కగా దీంట్లోనే సేవ అవుతోంది. శ్రీమతి రామానుజ నమః. మకర నిడుం కుజే కాద నాస్థానం తెన్ తిరుప్పేరై. భూమాదేవికి, భూమాదేవి సహజంగానే నలుపు వర్ణంలో వేయించేసి ఉంటారు, శ్రీదేవి ఎర్రటి వర్ణంలో వేయించేసి ఉంటారు. కానీ ఇక్కడ భూమాదేవికి నల్లటి వర్ణం కాకుండా ఎర్రటి వర్ణం లభించింది. మళ్ళీ తిరిగి నలుపు వర్ణం లభించటానికిగా భూమాదేవి నది దగ్గర తపస్సు చేస్తూ ఉంటారు. ఆ నదిలో రెండు మకర కుండలాలు కనిపించినాయి. వెంటనే భూమాదేవి ఆ మకర కుండలాలని పెరుమాళ్ళకి సమర్పించారు. వెంటనే భూమాదేవి ఇచ్చిన మకర కుండలాలు అన్న ఆనందంతో ప్రేమగా ఆ మకర కుండలాలను ధరిస్తాడు. అందుకుగా మకర నిడుం కుజై కాదన్ అని మన పెరుమాళ్ళకి తిరునామం అంత అద్భుతంగా వేయించేసి ఉంటారు. మకర భూషణ పెరుమాళ్ళని పరమసుందర మూర్తిగా మకర నిడుం కుజై కాదన్. మళ్ళీ తర్వాత భూమాదేవికి ఆమె వర్ణం నలుపు వర్ణం లభిస్తుంది. నిగరిల్ ముగిల్ వర్ణన్, వరుణన్ని కూడా అనుగ్రహించిన పెరుమాళ్ళు. ఎక్కడైనా అనావృష్టిగా ఉంటే ఇక్కడకు వచ్చి పెరుమాళ్లను ఆశ్రయిస్తే, నిగరిల్ ముగిల్ వర్ణన్ని ఆశ్రయిస్తే వర్షాలు పడతాయి అని ఒక ఐతిహ్యం. అలాగే వేదవళీయం విజావళీయం అని ఇక్కడ పెరుమాళ్లకు ఎదురుగుండా గరుడాళ్వార్లు ఉంటారు కదా, కానీ ఈ దివ్య దేశంలో పెరుమాళ్లకు ఎదురుగుండా గరుడాళ్వార్లు ఉండరు. ఎందుకు అంటే ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు, ఆ ఆటలు చూడాలి అనుకుంటారు పెరుమాళ్ళు. అయితే గరుడాళ్వారి కొంచెం పక్కకి జరగండి అని చెప్పగా పక్కకి జరుగుతారు. అందుకుగా ఈ సన్నిధానంలో గరుడాళ్వాన్ పక్కగా ఉంటారు. గోవులన్నీ ఉన్నాయి పెరుమాళ్లకు కైంకర్యం చేయటానికిగా. అలాగే ఏడ్చిల్, పెద్ద పెద్ద మండపాలలో ఏడ్చిల్ జరుగుతూ ఉంటుంది.
కానీ ఇక్కడ ఆళ్వార్ల హృదయంలోనే ఏచిల్ జరుగుతుందంట. కనుక ఆళ్వార్ల హృదయం దగ్గర మన చెవి పెడితే ఉదాహరణ గరుడాళ్వార్ల రెక్కల శబ్దం వినిపిస్తుంది. అంత అద్భుతమైన ఆస్థానం తెంతిరుప్పేరే మకర నెడుం కుజై కాదని ఆస్థానం. జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయన్ మహా. జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయన్ మహా. నవ తిరుపతులలో ఇప్పుడు మనం సేవించబోయేది చివరి ఆస్థానం, చివరి దివ్య దేశం. ఆళ్వార్ తిరునగరితో ప్రారంభం, మధురగవి ఆళ్వార్ అవతరించిన తిరుక్కోలూరుతో పరిసమాప్తి, అమృతంతో ప్రారంభం, మళ్లీ అముదముతోనే పరిసమాప్తి. తిరుక్కోలూర్ అద్భుతమైన ఆస్థానం. మన చరమపర్వనిష్ట నమ్మాళ్వార్లనే దైవముగా భావించిన, నమ్మాళ్వార్లనే తల్లి తండ్రిగా భావించిన, నమ్మాళ్వార్లనే సర్వవిధ బంధువుగా భావించిన మన మధుర కవి ఆళ్వార్ అవతరించిన ఆస్థానం. మన నమ్మాళ్వార్ల కంటే కూడా వయసులో పెద్దవారు మన మధుర కవి ఆళ్వార్. అయితే వైత్తమానిది పెరుమాళ్, ఇక్కడ పెరుమాళ్ల తిరునామం. కుబేరుడు పార్వతీదేవిని కొంచెం తప్పు చూపుగా చూస్తే పార్వతీకి కోపం వచ్చి కుబేరుడి యొక్క నవనిధులు పోవాలి అని శపించారు. రూపం వికారంగా మారాలి అని కూడా శపించారు. మళ్లీ తన రూపాన్ని పొందడానికిగా, తన నవనిధులను పొందడానికిగా ఆ కుబేరుడు ఇక్కడకు వచ్చి పెరుమాళ్ళని ప్రార్థించారు. తిరుక్కోలూరు వెళ్ళు, తపస్సు చేయని పార్వతి చెప్పగా ఇదిగో కుబేరుడు ఈ ఆస్థానానికి వచ్చి తపస్సు చేశాడు. అయితే పరమాత్మ వైత్తమానిది పెరుమాళ్ శయన తిరుక్కోలంలో వేంచేసి ఉన్నారు. వైత్తమానిది అంటే నిక్షేప విత్తన్. జాగ్రత్తగా కుబేరుడు యొక్క నవనిధులు ఆదిశేషన్ కిందే ఉంచుకున్నాడు మన స్వామి. అసలైన సంపద కంటే కూడా ఈ సంపద తరిగిపోతూ ఉంటుంది, కాని పెరుమాళ్ అనే నిధి తరగనే తరగదు. అనుభవించే కొద్దీ అతృప్త అమృతం ఆరా అముదన్ మన పెరుమాళ్ళు. అయితే ఎడమ శ్రీహస్తాన్ని మూలవర్లు పైకి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే నవనిధులు ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి, లేవే అన్నట్లుగా శ్రీహస్తం ఉంటుంది. ఎడమ శ్రీహస్తం మన నిక్షేప విత్తన్ మూలవర్లదే. అంత అద్భుతమైన ఆస్థానము మన తిరుక్కోలూరు ఆస్థానం. అయితే శుక్లపక్షం ద్వాదశి రోజున వేయించేశారు. మన నమ్మాళ్వార్ ఆరాం పత్తు ఏడవ తిరువాయిముజిలో ఉన్నం సోరు పరుగు నీరు తిన్నుం వెత్తిలై ఎల్లాం కణ్ణన్ అని అనుగ్రహించారు నిక్షేప విత్తన్ మన వైత్తమానిది పెరుమాళ్ల గురించి. ఉన్నం సోరు మన నమ్మాళ్వార్లకు సోరు అంటే ప్రసాదము, నీరు మంచినీరు, అలాగే భోగ్యమైనది తమలపాకు తాంబూలం మొదలైనవన్నీ మన నిక్షేప విత్తన్ మన పెరుమాళ్లే తిరుక్కోలూరు తిరుక్కోలూరు అన్నట్లుగా శ్రీహస్తం ఉంటుంది. ఎడమ శ్రీహస్తం మన నిక్షేప విత్తన్ మూలవర్లదే. అంత అద్భుతమైన ఆస్థానము మన తిరుక్కోలూరు ఆస్థానం. అయితే శుక్లపక్షం ద్వాదశి రోజున వేయించేశారు. మన నమ్మాళ్వార్ ఆరాం పత్తు ఏడవ తిరువాయిముజిలో ఉన్నం సోరు పరుగు నీరు తిన్నుం వెత్తిలై ఎల్లాం కణ్ణన్ అని అనుగ్రహించారు నిక్షేప విత్తన్ మన వైత్తమానిది పెరుమాళ్ల గురించి. ఉన్నం సోరు మన నమ్మాళ్వార్లకు సోరు అంటే ప్రసాదము, నీరు మంచినీరు, అలాగే భోగ్యమైనది తమలపాకు తాంబూలం మొదలైనవన్నీ మన నిక్షేప విత్తన్ మన పెరుమాళ్లే తిరుక్కోలూరు పెరుమాళ్లే వైత్తమానిది పెరుమాళ్లే. అంత అద్భుతంగా కటాక్షించారు ధారక పోషక భోగ్యములన్నీ ఆళ్వార్లకి పెరుమాళ్లే అని. అసలైన నిధి వైత్తమానిది. లోకంలో తీసుకున్నాము డబ్బులు అంటే వడ్డీ కట్టాలి, అసలు వైత్తమానిది పెరుమాళ్లే వడ్డీ భక్తి. ఈ రెండింటినీ జాగ్రత్తగా చూసేవాడు మన నిక్షేప విత్తన్ వైత్తమానిది పెరుమాళ్. అలాగే అధర్మం, ధర్మంకి ఆటంకం రాగా అధర్మము అధర్మములో పోటీ పడుతూ ఉండగా అధర్మాన్ని నాశనము చేసి ధర్మాన్ని జయింపచేశాడు మన స్వామి. భుజంగ శయనం, కుబేరన్కి అనుగ్రహం, శ్రీకర విమానం, లక్ష్మీ సంపత్తు ఇచ్చే ఆస్థానం మన ఆస్థానం తిరుక్కోలూరు వైత్తమానిది ఆస్థానం.
అలాగే రామానుజుల వారు ఈ దివ్య దేశానికి వేయించేశారు తిరుక్కోళూరుకి. వేయించేయగా తిరుక్కోళూరు అమ్మాళ్ అని ఒక చిన్న పాప ఈ దివ్య దేశం నుంచి వెళుతూ ఉన్నారు. రామానుజుల వారు అడిగారు, ఏమ్మా వెళ్ళిపోతున్నావేంటి దివ్య దేశం నుంచి అని అడగగా ఆ తిరుక్కోళూరు చాలా అద్భుతంగా ఒక 81 వార్తలను చెప్పారు మన రామానుజుల వారికి. అయ్యో ఎంబెరుమానారే, ఇరుకయ్యం విట్టేనో ద్రౌపది అయి పోలే, నేనేమైనా రెండు చేతులు విడిచిపెట్టానా, సిగ్గును విడిచిపెట్టానా ద్రౌపది పిరాటి వలే, అలాగే ఇంగు ఇల్లై ఎన్ను మగనైకాయన్ ఇక్కడ లేడు, ఇంగు ఇల్లై అని దదిబాండనై పోలే, ఇక్కడ లేడు కృష్ణయ్య అని దదిబాండు వలే కన్నన్ లేడు అనేమన్నా దాచానా, ఇంగు ఉండు అని ప్రహ్లాదాళ్వని చెప్పారు. ఇక్కడ నరసింహన్ వేయించేసి ఉన్నాడు, పరాత్పరుడు వేయించేసి ఉన్నాడు అని చెప్పిన వారు ప్రహ్లాదాళ్వన్. అలా నేనేమైనా ప్రహ్లాదాళ్వన్ వలే ఇక్కడ ఉన్నాడు అని చెప్పానా, దదిబాండు వలే ఇక్కడ లేడు అని నేనేమైనా చెప్పానా, రెండు చేతులు విడిచిపెట్టానా ద్రౌపది వలే అని అద్భుతంగా ఒక 81 వార్తలను అనుగ్రహించారు తిరుక్కోళూరు పెన్పిళ్ళై. అయితే ఆమె తిరుక్కోళూరు వైత్తమానిది ఆస్థానం. అలాగే రామానుజుల వారు ఈ దివ్య దేశానికి వేయించేశారు తిరుక్కోళూరుకి. వేయించేయగా తిరుక్కోళూరు అమ్మాళ్ అని ఒక చిన్న పాప ఈ దివ్య దేశం నుంచి వెళుతూ ఉన్నారు. రామానుజుల వారు అడిగారు, ఏమ్మా వెళ్ళిపోతున్నావేంటి దివ్య దేశం నుంచి అని అడగగా ఆ తిరుక్కోళూరు చాలా అద్భుతంగా ఒక 81 వార్తలను చెప్పారు మన రామానుజుల వారికి. అయ్యో ఎంబెరుమానారే, ఇరుకయ్యం విట్టేనో ద్రౌపది అయి పోలే, నేనేమైనా రెండు చేతులు విడిచిపెట్టానా, సిగ్గును విడిచిపెట్టానా ద్రౌపది పిరాటి వలే, అలాగే ఇంగు ఇల్లై ఎన్ను మగనైకాయన్ ఇక్కడ లేడు, ఇంగు ఇల్లై అని దదిబాండనై పోలే, ఇక్కడ లేడు కృష్ణయ్య అని దదిబాండు వలే కన్నన్ లేడు అనేమన్నా దాచానా, ఇంగు ఉండు అని ప్రహ్లాదాళ్వని చెప్పారు. ఇక్కడ నరసింహన్ వేయించేసి ఉన్నాడు, పరాత్పరుడు వేయించేసి ఉన్నాడు అని చెప్పిన వారు ప్రహ్లాదాళ్వన్. అలా నేనేమైనా ప్రహ్లాదాళ్వన్ వలే ఇక్కడ ఉన్నాడు అని చెప్పానా, దదిబాండు వలే ఇక్కడ లేడు అని నేనేమైనా చెప్పానా, రెండు చేతులు విడిచిపెట్టానా ద్రౌపది వలే అని అద్భుతంగా ఒక 81 వార్తలను అనుగ్రహించారు తిరుక్కోళూరు పెన్పిళ్ళై. అయితే ఆమె తెలియ చేయగా ఆ ప్రసాదాన్ని స్వీకరించారు మన భగవద్ రామానుజుల వారు. అలాగే ఏరారు మధురకవి ఇవ్వులగిల్ వందుదిత్తా సీరారు సిత్తిరయిల్ సిత్తిరైనాల్ పారులగిల్ మత్తుల ఆళ్వారుగల్ వందుదిత్తనాళ్ళుగలిలం ఒత్తద్దమక్కెన్ను నెంజే ఓర్ అని స్వామి మణవాళ మామని గారు అనుగ్రహించారు ఉపదేశరత్నమాలే దివ్య ప్రబంధంలో. ఆళ్వారాదులందరూ పెరుమాళ విషయంలో ప్రావణ్యం కలిగి ఉంటే కాని మన మధురకవి ఆళ్వార్ ఆళ్వార్లనే దైవముగా భావించిన మధురకవి ఆళ్వార్ అవతార స్థలం అవిదిత విషయాంతరస్సటారే ఉపనిషదముపగాన మాత్రభోగ అపిచగుణవసాతేకశేషి మధురకవి హృదయే మమావిరస్తు వేరున్నం నానరియేన్ వేదం తమిడ్సైద మారంజడగోపన్ వన్ కురుగూరేరు ఎంగళ్ ఆళ్వామెన్నేత్తు మధురకవియార్ ఎమ్మై ఆళ్వార్ అవరే ఎరన్. అలా వైత్తమానిది ఆస్థానం, మధురకవి ఆళ్వార్లు అవతరించిన ఆస్థానం. అలాగే తిరుక్కురుగూరుకి కూడా ఆదినాథుడి ఆస్థానం, నమ్మాళ్వారు అవతరించిన ఆస్థానం అప్పన్ కోయిల్. అలా ఇది తిరుక్కోళూరు, మధురకవి ఆళ్వార్ అవతార స్థలం, వైత్తమానిది ఆస్థానం. రాత్రిపూటేమో ఎంత అద్భుతంగా దేదీప్యమైన కాంతితో ఉన్నదో మన వైత్తమానిది ఆస్థానం, మధురకవి ఆళ్వార్ సన్నిధి. మధురకవి ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. కమలవల్లి నాచియార్ ఆస్థానము. శ్రీమతే రామానుజాయ నమః.